స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడ వెనకడుగు వేసే ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో లేరు. ఎలాగైనా ఈ నెలాఖరుకి ఎన్నికలు పూర్తవ్వాలి, 90% ఫలితాలు తమకి అనుకూలంగా రావాలి, వీలైనన్ని ఏకగ్రీవం కావాలి స్థానాలు అనేది ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులకు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా చాలా భారీ టార్గెట్లు ఇచ్చారు అనేది ఒక రకంగా. ఎందుకు ఇంత ఒత్తిడి పెంచారు మంత్రుల మీద, అలాగే ఎమ్మెల్యేల మీద అనేది కూడా ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కారణం లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు. ఖచ్చితంగా ఎన్నికలు జరిగిపోవాలి అనేది ఒక కారణం. ఓకే, 3000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వదులుకునేందుకు ఎవరో సిద్ధంగా ఉండరు. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలనేది అది పక్కన పెడితే, గెలుపు అనేది చాలా కీలకం ఇప్పుడు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు అనేది ఆ పార్టీ నేతలు సైతం అర్థం చేసుకున్నారు. ఆ దిశగానే వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధించడానికి పావులు కదుపుతున్నారు. అవి కూడా 100% సక్సెస్ అవుతాయి అనే ధీమా కూడా కనిపిస్తుంది వైసీపీ శ్రేణుల నుంచి. అయితే ఇక్కడ ఎందుకంత గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ పడుతున్నారు? అయితే 151 స్థానాలు వాళ్ళ సొంత స్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి అని చెప్పి అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఎందుకంత టెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి? అయితే దీని వెనక చాలా కారణాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు పూర్తయిపోయింది కాబట్టి ఈ 10 నెలల్లో ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఎటువంటి ప్రజాబలం లేని చాలా పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాయి, ఇది మనం అందరం చూసాం. ఇలాంటి టైంలో ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి జగన్ గారిని బదనాం చేసే ప్రయత్నాలు చాలా పార్టీలు చేశాయి. అయితే వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాళ్ళ ప్రయత్నాలు ప్రజల్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ప్రజల మనసులో ఎంతవరకు నాటుకుపోయాయి అని తెలుసుకోవడానికి ఇవి ఒక ఆయుధంగా పనికొస్తాయి అధికార పార్టీకి. ఖచ్చితంగా ప్రజలు ఈ 10 నెలల పాలనను స్వాగతించారా లేదంటే తిరస్కరించారా, ప్రజల మనసులో ఏముంది, జెన్యున్ ఒపీనియన్ తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా బాగా ఉపయోగపడతాయి. దాన్ని బట్టే ఇక మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ ఇది అద్భుతంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారు అని తెలిస్తే గనక ఇదే విధంగా ఇంతకు మించిన అద్భుతమైన సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పరచుకున్నట్లు అవుతుంది ఎన్నికల ద్వారా అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ప్రతి విషయంలో కేంద్రానికి ఫిర్యాదులు చేయడం, చీటికే మాటికి కోర్టులకు వెళ్ళడం, ఏదో విషయంలో కోర్టులు కేసులు వేయడం ప్రతిదానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఈ 10 నెలల్లో ఎంతగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాయో ప్రతిపక్షాలు, ఆ ఇబ్బందులు పడినా సరే ఆ ఇబ్బందులు చూసి ప్రజలు ఫీలింగ్ ఏంటి, ప్రజలు ఎంతవరకు సానుకూలంగా ఉన్నారు ప్రభుత్వ వైఖరి మీద అని తెలిసేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇదే టైంలో భారతీయ జనతా పార్టీ జనసేన పెట్టుకున్న పొత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పొత్తు అంశాలు ఎంతవరకు వీళ్ళకి కలిసి రావట్లేదు, ఎంతవరకు వీళ్ళకి వ్యతిరేకిస్తున్నాయి, మరోవైపు టీడీపీ చేస్తున్న తీవ్ర స్థాయి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీకి ఆదరణ తగ్గేలా చేశాయా, ఆదరణను పెంచాయా, ఇలా చాలా విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మంత్రుల మీద, అలాగే ఎమ్మెల్యేల మీద, ఇన్ఛార్జ్ మంత్రుల మీద ఒత్తిడి పెంచారు. అసలు దాని వెనకాల కారణాలు ఇవే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా హైలైట్ చేస్తున్న అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.